ధనుసు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, శంకుస్థాపనలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. బోరింగ్ విష వ్యవహారాలు, ఇతరితర వనరుల ఏర్పాట్లలో ఏ లోటు లేకుండా సకాలంలో కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నోరు జారే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఉన్నతాధికారులతోటి సంభాషించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇంకొకళ్ళు కూడా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. అంటే పర్సనల్గా కలవమన్నారు, మనం వెళ్ళి మాట్లాడుకొద్దాము అన్న నేపథ్యంలో వద్దు. మీకు తోడుగా అండగా ఇంకెవరినైనా కూడా మీరు కూడా తీసుకెళ్లగలిగితేనే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు, రైతులకు, చిన్న వ్యాపారస్తులకు, తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని నిందించారో వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే విధంగా మీ ప్రవర్తన, మీ వైఖరి, మీ విజయాలు ఉంటాయి. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా తీసుకునే నిర్ణయాలలో వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళగలిగితే విజయం మన వెనకనే వస్తుంది. దైవానుగ్రహం మనకు లభిస్తుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు బలోపేతం అవుతాయి. మనం స్వయంగా వెళ్ళి వ్యాపారం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మన ఆదాయం ద్వారా మరొకరు వ్యాపారం చేసే విధంగా మనం ప్రయత్నిద్దాము అన్న ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారాలు బాగుంటాయి. కొద్దిపాటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ అవంతటా అవే సర్దుకుంటాయి. అనుకున్న విధి విధానంగా నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురాగలుగుతారు. మీరు అనుకున్న విధంగా కొన్ని వివాహ పొంతన్లకు సంబంధించి, సంబంధాలకు సంబంధించి తిరస్కరించినటువంటి వైఖరి, దానికి సమాధానాన్ని మంచిగానే ఇవ్వగలుగుతారు. అంటే ఎవరు ఎందుకు చెప్పావు ఇలాగా, నీకు ఇతరితర ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, కాదనటానికి ఇంకేమైనా ఇతర ఆలోచనలు ఉన్నాయా అన్నదానికి మీరు ఒక మంచి సమాధానాన్నే ఎంచుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తారు. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి, శివాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నంత మేరకు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. రుద్రాభిషేకం జరిపించి తీర్థప్రసాదాలను స్వీకరించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి.